నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం హరి ఓ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వతే నమీ ఓ రెండు వేల ఇరవై ఆగస్టు నెల మకర రాశి రాశి ఫలితంలో పెద్ద గ్రహాలైనటువంటి గురువు గారు శని రాహువు కేతువు ఈ ముందర చెప్పుకుంటూ మిగిలినటువంటి గ్రహాలు కూడా మొత్తం నవగ్రహాల్లో చంద్రుడి గురించి చంద్రుడు ఎప్పుడు మారిపోతూ ఉంటారు కాబట్టి అది దినఫలం చెప్పుకోవడానికి చంద్రుడి యొక్క సంచారం ఎక్కువగా ఉపయోగపడుతుంది మిగిలిన గ్రహాలన్నింటి యొక్క సంచారాన్ని మనం చూసుకొని ఈ యొక్క రాశి ఫలితాన్ని ఆగస్టు నెలకి మకర రాశి వారికి చెప్పబోతున్నాను గురువుగారు గురువు యొక్క సంచారం ఇప్పుడు ధనుర్ రాశిలో ఉన్నది అంటే మకర రాశికి మీ రాశికి ఇప్పుడు ధనుర్ రాశి అంటే వ్యయరాశి అవుతుంది అంటే పన్నెండవ రాశి పన్నెండవ రాశిలో గురుగారు సంచారం చేస్తున్నాడు అంటే వ్యయరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అనంగానే ఏం అంత వ్యయమంగా ఉంటుందా అని మీరు అనుకోవచ్చు అది కాదు అక్కడ పన్నెండు పన్నెండో రాశి వాడు పన్నెండింటిలో ఉన్నాడు అంటే వ్యయ వేయ వ్యయస్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అది ఆయనకి స్వక్షేత్రం కనుక అయితే తామ్రమూర్తిగా ఈయన సంచారం చేస్తూ ఉన్నాడు తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నా వ్యయాధిపతి వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన స్థానంలో ఆయనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి తర్వాత ఆయన మీకు మకర రాశి వారికి మకరం కుంభం మేము స్థానాధిపతి కూడా అయినాడు గురువుగారు కాబట్టి మా ఫలితాలు బా మంచిగానే ఉంటాయి తామ్రమూర్తిగా సంచరిస్తూ ఉన్నప్పటికీ కూడా మకర రాశి వారికి వ్యయాధిపతి వ్యయస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఆయనే విక్రమ స్థానాధిపతి కూడా అయినాడు కాబట్టి బాగానే ఉంటాయి ఫలితాలు ఎక్కువగా మనమేమి ఆందోళన చెందవలసినటువంటి అవకాశం ఏమాత్రము లేదు గురు సంచారం బాగానే ఉంటుంది మకర రాశి వారికి ఈ ఆగస్టు నెలంతా తర్వాత శని శని ఇప్పుడు ఎక్కడ సంచరిస్తున్నారు మీ రాశిలోనే సంచరిస్తూ ఉన్నారు అంటే మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు మకర మకర కుంభాల రెంట్కి కూడా అధిపతి శని అంటే మీ దానికి ద్వితీయ స్థానం అది కూడా ఆయన ఆయన యొక్క రాశి అవుతుంది కనుక మకర రాశి వాళ్ళకి మీది తర్వాత అంటే ద్వితీయ స్థానం జన్మస్థానం రెండు కూడా శని అధిపతి అవుతూ ఉంటాడు అయితే ఏ విధంగా సంచారం చేస్తూ ఉన్నారు ఈ శని అంటే సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు అంటే అర్థమైపోయింది మీకు నేను చెప్పక్కర్లే మన ఛానల్లో వరకు ఆ ప్రేక్షకులకి అందరికీ మనకు అందరం కూడా ఒక నుంచి చెప్పుడు వస్తూనే ఉన్నాను సువర్ణమూర్తిగా ఉంటే మంచి ఫలితములు ఇస్తాడు అని మనం చెప్పుకుంటాం ఏమి ఇబ్బంది లేదు కనుక ఏళ్ళ నాడు శని దోషం లేదు ఏమి లేదు శని మీకు అనుకూలంగా ఉన్నాడని చెప్పని నేను మనం చేస్తూ ఉన్నాను కా సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి మకర రాశి వారికి శని అత్యంత యోగప్రదంగా ఉంది యోగదాయకుడు అవుతాడు ఆయన సంచారం యోగప్రదంగా ఉంటుంది అని ఘంటాపదంగా చెప్పవచ్చు అత్యంత శుభ ఫలితాలు మీరు పొందబోతున్నారు ధనాదాయం బాగా ఉంటుంది తలపెట్టినటువంటి యొక్క పనులు నెరవేరుతాయి పట్టుదలతో దీక్షతోటి దక్షతగా కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేసుకోగలుగుతారు మకర రాశి వారు ఈ ఆగస్టు నెలలో శనిగ్రహ అనుగ్రహంతో ఏనాడు శని దోషము వర్తించదు రాహు యొక్క సంచారం ఎలా ఉంది రాహు యొక్క సంచారం మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అది ఈ మకర రాశికి మిథున రాశి ఆరో రాశి అవుతుంది మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం ఆరో రాశి అవుతుంది అంటే ఆరు అంటే శత్రుస్థానం అన్నమాట శత్రుస్థానంలో రాహు సంచారం చేస్తూ ఉన్నారు అయితే అక్కడ ఏ విధంగా సంచారం చేస్తున్నారు రాహు అంటే రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు ఇది మనకు కావాలి చాలా ఆనందదాయకంగా ఉంది కాబట్టి ఆరింట రజితమూర్తిగా సంచారం చేసేటువంటి యొక్క రాహు యొక్క సంచారం మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు చాలా అనుకూలంగా ఉంది మకర రాశి వారు అంటే గురువు పర్వాలేదు శని అత్యద్భుతంగా సంచారం అలాగే రాహు యొక్క సంచారం ఆనందదాయకంగా ఉంది ఇప్పుడు ఇంతవరకు మకర రాశి వారికి తర్వాత గ్రహం ఎక్కడ ఎలా సంచారం చేస్తున్నారు కేతువు ఇప్పుడు ధను రాశిలోనే సంచారం చేస్తున్నారు ధను రాశి ఇప్పుడు మీ మకర రాశికి అవుతుంది వేయ రాశి అనుకున్నాం అందా చెప్పుకున్నాం గురు సంచారం అంటే గురువు గారితోటే కలిసి సంచారం చేస్తున్నారు కేతువు కేతు ఎలా సంచారం చేస్తున్నారా అంటే అక్కడ రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి కేతు యొక్క సంచారం కూడా చాలా బాగా ఉంటుంది పైపెచ్చు గురువుగారితో కూడా కూడి సంచారం చేస్తూ ఉన్నారు గురువు యొక్క గురువు చాలా ఆయన యొక్క సంచారం బాగా ఉంది తర్వాత రా కేతువు ఛాయాగ్రహం రావుకేతులు ఛాయాగ్రహాలు కాబట్టి వాళ్ళకి ఏమి ఏ రాశుల మీద ఆధిపత్యం అంటూ ఏమీ లేదు ఎవరింట్లో ఉంటే ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటిని బాగు చేయడము కాస్త చెడగొట్టడం ఏదో దా అక్కడ ఉండే వేరే పరిస్థితులను బట్టి అవి వేరే చేసుకోమని చెప్పుకోవాలి అంతేగాని స్వస్థ స్వంతంగా లేదు అంటే ఎవరితోనైనా కలిసి ఉన్నారంటే గురువుగారితోటి కలిసి ఉన్నారు కేతువు రైతమూర్తిగా ఉన్నాడు గురువుగారితోటి కలిసి ఉన్నాడు కనుక గురువుగారి యొక్క ఫలితాలనే కేతువు కూడా ఇవ్వబోతున్నాడు రైతమూర్తిగా కాబట్టి గురువు శని రాహు కేతుల యొక్క సంచారం చాలా బాగా ఉన్నది ఈ యొక్క మకర రాశి వారికి ఈ ఆగస్టు నెల రవిగ్రహ సంచారం ఎలా ఉంది రవి కర్కా ఈ నెలలో ఫస్ట్ హాఫ్ కర్కాటకం తర్వాత హాఫ్ సింహరాశుల్లో సంచారం చేస్తూ ఉంటారు అంటే ఈ కర్కాటకం మకర రాశి వారికి కర్కాటకం అంటే ఏమవుతుంది సప్తమ రాశి అవుతుంది సప్తమరాశి సామాన్యం భార్యకి కాస్త ఏదో ఉరిగ కాస్త అలతగా ఉంటారు వచ్చే నెలలో బాగా ఉంటుంది అది మనం కాస్త భార్య విషయం జాగ్రత్తగా ఆహార విహారాదుల పట్ల జాగ్రత్తగా ఉండాలి సామాన్యమైన ఫలితాలు తర్వాత నెక్స్ట్ హాఫ్ సింహంలో పదిహేనవ తారీఖు తర్వాత నుంచి సింహరాశిలో సంచారం చేస్తారు సింహరాశి ఆయన ఆయన అయిందే ఆ రాశికి అధిపతి రవి ఆ రాశి వాడు ఆ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది ఈ రాశి వారికి ధను రాశి వాళ్ళకి మకర రాశివారి సారి మకర రాశి వారికి చాలా బాగా ఉంటుంది మంచిది మంచి యోగ్యతగా ఉండేటువంటి యొక్క ఇది ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు ఎప్పుడు ఆగస్టు పదిహేను నుంచి నెల ఆఖరి వరకు శుక్రగ్రహ సంచారం ఎలా ఉంది మిథున రాశిలో సంచారం అంటే మకర రాశి వారికి ఆరో స్థానంలో సంచారం ఇది సామాన్యమైనటువంటి యొక్క ఫలితం ఈ పెద్దగా మనం ఆశించడానికి అవకాశం లేదు తర్వాత బుధ గ్రహ సంచారం బుధుడు ఒకటవ తారీఖు నుంచి పదహారవ తారీఖు దాకా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటారు అది సప్తమ స్థానం అయింది సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు అలాగే నెక్స్ట్ హాఫ్ పదహారు నుంచి నెలాఖరి వరకు కూడా బుధగ్రహం సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఇది ఆరింటి సంచారం ఒక బుధుడికి ఆరింట సంచారం చేస్తే చాలా బాగా ఉంటుంది బుధుడికి ఇది సింహరాశిలో సంచారం అంటే ఇప్పుడు మకరం కుంభం మేనం మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం ఎనిమిది ఇంట సంచారం అన్నమాట ఎనిమిదింట సంచారం చాలా బాగా ఉంటుంది అది సంతోషదాయకంగా ఉంటుంది జనరల్గా ఎనిమిదింట సంచారం చేస్తే ఈ గ్రహాలకి అంతగా మనం మంచి ఫలితాలు అంటే ఎవరు ఏమో అని చెప్పారని మనం చెప్పుకోవాలి కానీ బుధ గ్రహము ఇక్కడ ఎనిమిదింట సంచారం చేస్తున్నప్పుడు కూడా సంతోషదాయకంగానే ఉండనిస్తాడు సంతోషాన్ని ఇస్తాడు అని శాస్త్రం చెప్తారు కనుక బుధగ్రహ సంచారం పదహారు ఈ నెల పదహారవ ఆగస్టు పదహారు తర్వాత నుంచి అద్భుతంగా ఉంటుంది తర్వాత విద్యార్థులకి కొంత కృషి అవసరం జాగ్రత్తగా వాళ్ళు తల్లిదండ్రులు మన చాలా కష్టపడి వాళ్ళు మన చదివిస్తున్నారని చెప్పినని కొంత శ్రద్ధ వహించి పక్కదాకి వెళ్ళేటువంటి యొక్క మనస్సుని స్థిరీకరణ చేసుకుని చదువు మీదనే పెట్టుకుంటే చాలా బాగా ఉంటుంది మార్కులు వస్తాయి కృషి అవసరం అలాగే వ్యాపారస్తులకి పర్వాలేదు ఎంతో లాభాలు ఆశించడానికి అవకాశం లేదు కానీ పర్వాలేదు అంటే వ్యవసాయదారులకు బాగానే ఉంది ఉద్యోగస్తులకి చాలా బాగా ఉంది ఉద్యోగస్తులకి అద్భుతంగా ఉంది అట్లాగే ఇంకా ఈ ఉద్యోగస్తుల్లో కూడా ఎల్డిసి యూడిసి కింద లెవెల్ ఆ సూపర్నెంట్ వరకు ఇది కింద ఆ పైదంతా కూడా రవి ఉంటాడు ఇంతవరకు కూడా శని యొక్క అనుగ్రహంతో నడుస్తాయి ఉద్యోగాలు అత్యంత యోగప్రదంగా ఉంటుంది ఉద్యోగాలు నిరుద్యోగులు ఏదైనా ఈ కొంత ప్రయత్నం చేసుకుంటే వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ ఈ యొక్క శని అనుగ్రహం బాగుంది కాబట్టి స్త్రీలకి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు కళాకారులకు కూడా అంతే తర్వాత సంతానం నిరుద్యోగ విషయంలో చాలామంది అడుగుతున్నారండి మాకు మా గురించి ఏమిటి చెప్పరు ఏమిటి అని చెప్పినని మా ఛానల్ వారు నాకు చెప్పారు దానికి నేను సవినయంగా మనం చేసేది ఏంటంటే మా గురువుగారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి కంచి పరమాచారుల వారు నడిచే దైవం ఆ ప్రశంకర్లు వారి యొక్క అనుగ్రహంతో ఈ రెండు మొక్కలు మీకు చెప్పేటువంటి యొక్క ఆ స్థితి నాకు కలిగింది అంతేగాని నేను ఇక్కడ పుస్తకాలు ఏం చదవలేదు పునదనుడు చెప్పుకోవటంలో తప్పలేదు గారు ఆశీస్సులతోటి నేను చెప్తూ ఉన్నాను ఆ మహాన్మయుడు నీకు శాస్త్రం వస్తుంది అని ఆశీర్వదించారు అంత క్రితం నాకు అశ్వని అంటే భరణి అని కూడా తెలియదని మనవి చేస్తున్నా గురువుగారు ఆశీ వచ్చింది ఇది కాబట్టి ఏదైనా క్షుణ్ణంగా పరిశీలన చేసి ఇలాంటి సంతాన విషయం కానీ నిరుద్యోగ ఉద్యోగ విషయాలు కానీ చెప్పాలి సంతాన విషయం అనుకోండి మీకు మీరు పుట్టినప్పుడు జాతకాలు భార్యాభర్తలు ఇరువురి యొక్క జాతకాలు తీసుకొని సంతాన స్థానంలో ఎవరు ఉన్నారో చూసుకొని ఆ సంతాన స్థానాలు ఐదు తొమ్మిది స్థానాలు ఉంటాయి అలాగే అంశాల లగ్నంలో ఆ స్థానాలు చూసుకోవాలి ఏదైనా ఉన్నాయా లేదా పాపగ్రహాలు ఉన్నాయా చూసుకోవాలి తర్వాత మంచి గ్రహాలు ఎప్పుడు ఏ పీరియడ్లో వస్తాయో చూసుకోవాలి ఆ పీరియడ్కి వీడికి సంతానం కలిగేటువంటి యొక్క వయస్సు ఉందా లేదా చూడాలి ఇలాంటివి చాలా చూసి పేరు వేసి చెప్పాలి అంతేగాని ఏదో మీకు కలుగుతుందండి అని ఈ ఆగస్టు నెల రాశి ఫలితాలను చూసి మీకు కలుగుతుంది సంతానం తప్పకుండానని చెప్పేటువంటిది నాకు ఇష్టత ఉండదు నేను అలాంటివి చెప్పను ఎందుకంటే నాకు మా గురువు గారు ఆశ్రయం చేశారు నువ్వు చదువుకున్నవాడు చక్కగా ఉద్యోగం నువ్వు చేసుకుంటావు రిటైర్ అయిపోయిన తర్వాత కూడా నీకు ఇబ్బంది ఏం లేదు అన్నీ బాగా ఉంటాయి నాయన నీకు ఆ వేదమాత ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉంటాయి నీ అన్న వస్త్రాలకు లోటు లేదు అన్నారు అది చాలు అంతే అందుకనే నేను లక్షలాది మంది చూస్తూ ఉంటారు కాబట్టి నా నా నెంబర్లు ఎవరికైనా ఇస్తే ఇంతమందికి చెప్పడం ప్రాక్టికల్గా నాకు సాధ్యం పడదు కాబట్టి సవినీయంగా నా యొక్క నంబర్ కూడా ఇవ్వలేదని మనం చేసుకుంటూ ఉన్నా నాకు పెద్ద దాని మీద మీ అందరూ కూడా నా దగ్గరికి వస్తే ఒక్కొక్కళ్ళ దగ్గర ఏదైనా ఫీజులు తీసుకుని సంపాదించుకుందాం అనేటువంటి డబ్బు మనిషిని కూడా నేను కాదని మనం చేస్తూ ఉన్నాను నాకున్నది నాకు చాలు ఏదైనా ఇలాంటి సామాజిక ఉచితంగా సేవ చేయడం చేద్దామనే ఉద్దేశం మా గురువుగారు చెప్పినటువంటి దాన్ని ఆచరిద్దామన్న ఉద్దేశం చెప్పుని సమాజానికి నా వంతు కర్తవ్యాన్ని అందించడానికే ఈ ఛానల్ వాళ్ళు అడిగితే నేను ఒప్పుకున్నానని మనం చేస్తూ అటువంటి విషయాలు దైవజ్ఞులు పెద్దలు మహానుభావులు నాకంటే బాగా చదువుకున్నటువంటి వాళ్ళు మీ ఊళ్ళలోనే ఉంటారు వాళ్ళ దగ్గర ఇరువురు జాతకాలు కూడా తీసుకెళ్ళి చూపించుకుని ఆ సంతాన విషయం ఉద్యోగ విషయంలో కూడా ఉద్యోగం చేస్తారా వ్యాపారం చేస్తారా ఇలాంటివన్నీ విషయాలు పదో స్థానం నాలుగో స్థానం ఇలాంటివి చూసి చెప్పాలి అవి చెప్పుకొని దాన్ని బట్టి ఏదైనా చేసుకోవాలంటే తప్పకుండా చేసుకోండి అని సవర్యంగా మనం చేస్తూ ఉన్నాం మాసాధిపతులు మాసాధిపతులు ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మకర రాశిలో ఉండే రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారికి చంద్రుడు అధిపతి చంద్రుడు అంటే తలసినటువంటి యొక్క పనులు జయం శుభకార్య ప్రసంగములు తర్వాత మంచి ఉత్తరాలు రావటం అంటే ఇప్పుడు ఏముంది అంత మే వాట్సాప్లో మెసేజ్ లే కదా వార్తలు వింటాం అని మనం అమెండ్మెంట్ చేసుకోవాలి ఉద్యోగ వ్యవహార లాభాలు ఇవన్నీ కూడా చంద్రుడి యొక్క ఫలితాలు ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఇవ్వబోతున్నాడు మాసాధిపతిగా ఉత్తరాషాఢ నక్షత్రం రవి నక్షత్రం ఎలాంటి కొంతమంది అంటూ ఉంటారు ఏమంటే రవి ఉత్తరాషాఢ నక్షత్రానికి రవి నక్షత్రం కదా మరి చంద్రుడు అని చెప్తున్నారు ఏమిటండి అని చెప్తున్నారు కొంతమంది అడుగుతారు కానీ నేను చెప్పేది మాసాధిపతి నక్షత్రాధిపతి వేరు మాసాధిపతి వేరు ప్రతి నక్షత్రానికి ఒక మాసానికి ఒక అధిపతి ఉంటాడు ఆయన కూడా మనం చేసుకుంటూ ఉండాలి ఈ నవగ్రహాల సంచారం గురించి చెప్పుకుంటున్న తర్వాత కూడా ఈ మాసాధిపతుల యొక్క విశేషం కూడా చెప్పుకుంటే సంపూర్ణమవుతుంది అది గమనించవలసిందిగా ప్రార్థన ఉత్తరాషాఢ గురించి చెప్పుకున్నా శ్రవణ నక్షత్రానికి శుక్రుడు మాసాధిపతిగా ఉన్నాడు మాసాధిపతిగా ఉన్నాడు కాబట్టి శుక్రుడు యొక్క ఫలితాలు గృహంలో శుభకార్యాలు కలిసి రావడం తర్వాత కృషి వృద్ధి ధనధాన్య వృద్ధి భూగృహలాభాలు పరీక్షల్లో జయం గృహ జీవితానందం ఇవన్నీ కూడా శుక్రుడు ఇవ్వబోతున్నాడు లక్ష్మీ అష్టోత్తరం చదువుకుని అమ్మవారి కుంకం పూజ చేసుకోండి అలాగే శని స్తోత్రం చదువుకోండి నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం యమాగజం ఛాయామాత సంభూతం తం నమామిశ నీశ్వరం అని ఒక ఇరవై యొక్క పర్యామం చదువుకోండి బాగా ఉంటుంది శ్రవణ నక్షత్రం వారికి ధనిష్ట నక్షత్రం ధనిష్ట నక్షత్రం వారికి మాసాధిపతి రవి అవుతాడు అంటే చక్కగా ప్రయాణాలు ఉద్యోగ ప్రయత్నాలు అధికారులతో పరిచయం ధైర్యం ధనలాభం విజయం సానచలనం ఇవన్నీ కూడా రవి మాసాధిపతిగా ఇవ్వబోతూ ఉన్నాడు ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆది శంకరాచార్యులు వారు మనకి ఇచ్చినటువంటి యొక్క భిక్ష ఆ మహనీయుడు అది చక్కగా ముప్పై మూడు ఉంటాయి తప్పకుండా చదువుకోండి అందరికీ కూడా ఆరోగ్యం బాగా ఉంటుంది కలిసినటువంటి యొక్క కార్యక్రమాలన్నీ కూడా బాగా ఉంటాయి అది ఆదిచ్యోద స్తోత్రం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఘనిష్ట నక్షత్రం వాళ్ళు చదువుతారు ఇక వీరికి అదృష్ట సంఖ్య దీనికి ఈ యొక్క మకర రాశి వారి కాదు తర్వాత మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది సోమ మంగళ శుక్రవారాలు బాగా కలిసి వస్తాయి వీరికి వీరికి కలిసి వచ్చేటువంటి రంగులు కూడా నేలము ఆకుపచ్చ నలుపు పసుపు ఈ రంగులు కలిసి వస్తాయి ఈ మకర రాశి వారికి నీలం వీరికి కావలసినటువంటి యొక్క జాతి రత్నం కొంతమంది అడుగుతూ ఉంటారు పెట్టుకోమని నేను ఇప్పుడు చెప్పను కానీ వాళ్ళు అడిగినటువంటి దానికి మాత్రమే సమాధానం చెప్పానని మనం చేసుకుంటూ ఈ మకర రాశి వారికి నవగ్రహాలు కూడా లాభస్థానంలో ఉంటే ఎటువంటి ఫలితములు వస్తాయో అటువంటి ఫలితాన్ని ఈ రాశివారికి సంప్రాప్తింత చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజునా భవంతు స్వస్తి